హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఇస్తున్నాం. త్వరలో తెలంగాణలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో దగ్గర దగ్గర 150 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది అంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ సిలబస్కి, ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ సిలబస్కి ఏమన్నా కామన్గా కనిపిస్తుందా అనేది. సో ఆ కామన్ సిలబస్ ఏమైనా ఉందంటే అనేది మీకు చెప్తాను, ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎంతవరకు ఎంత పర్సంటేజ్ కామన్ సిలబస్ ఉందని. సో ఇప్పుడు మీరు అడగచ్చు టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ మేము ఎందుకు రాయాలని. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మొన్న జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ వన్లో ఒక ఇద్దరు అభ్యర్థులు తెలంగాణ నుంచి వచ్చి మన ఏపీలో రెండు సర్వీసుల్ని క్రాక్ చేశారు. అంటే ఇక్కడ వేరే స్టేట్ అభ్యర్థులు కూడా గ్రూప్ వన్ రాయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మీకు రిజర్వేషన్ ఉన్నా సరే మీరు వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు మీకు ఆ రిజర్వేషన్ ఉండదు. సో ఓపెన్ కేటగిరీలోకి వెళ్తారు. అయితే ఈ 150 వేకెన్సీస్లో ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో దాన్ని మీరు టార్గెట్ చేయాలి. సో ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నారో మీరు కనుక టీఎస్పీఎస్సీ రాస్తే మీరు అక్కడ ఓపెన్ కేటగిరీలోకి వెళ్తారు. సో ఓపెన్ కేటగిరీలో ఉన్న వేకెన్సీస్ కోసం మీరు టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి అండ్ ఎక్కువ మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. సో ఇక్కడ కీవర్డ్ ఏంటంటే మీరు ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేయాలి. ఎక్కువ మార్క్స్ దేంట్లో గెయిన్ చేయగలరు అంటే ఇన్ కేస్ ప్రిలిమినరీ కనుక క్వాలిఫై అయితే మీరు మెయిన్స్లోకి వెళ్తారు. సో మెయిన్స్ అంటే మీకు 900 మార్క్స్ ఉంది. సో మ్యాక్సిమం మార్క్స్ మీరు మెయిన్స్లోనే స్కోర్ చేయాలి. ఇంటర్వ్యూ కొంచెం అటు ఇటు అయినా కూడా మ్యాక్సిమం మార్క్స్ మీరు ఇంటర్వ్యూలోనే మ్యాక్సిమం మార్క్స్ మీరు మెయిన్స్లోనే స్కోర్ చేయాలి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ కీ పాయింట్ మీకు చెప్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం సిలబస్ ఎంతవరకు కామన్గా ఉంది, ఎంతవరకు మీరు వెయిటేజ్ ఇవ్వచ్చు టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఎగ్జామ్కి అనేది మీరు తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి చూద్దాం. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఇది కంప్లీట్గా మీకు ఎంసీక్యూ ఫార్మాట్ ఉంటుంది 150 క్వశ్చన్స్కి. సో 150 క్వశ్చన్స్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ తరకు సిలబస్ చూద్దాం ఫస్ట్. ఇక్కడ మ్యాక్సిమం మీకు కామన్ సిలబస్ కనిపిస్తుంది. సో డిఫరెన్స్ ఏంటి సిలబస్ అనేది మీకు ఇక్కడ పాయింట్అవుట్ చేస్తాను. ఫస్ట్ ఏంటి, ఇక్కడ తెలంగాణ రీజనల్ కరెంట్ అఫేర్స్, ఇంకోటి తెలంగాణ జియోగ్రఫీ, ఇంకోటి ఏంటి తెలంగాణ పాలసీస్, నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, ఇంకోటి సోషల్ ఎక్స్క్లూజన్. ఇది సోషాలజీ కింద వస్తుంది. అఫ్ కోర్స్ మీరు కరెంట్ అఫేర్స్ చదువుతున్నప్పుడు కూడా సోషల్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో సోషల్ ఇష్యూస్ చదువుతున్నప్పుడు కూడా మీకు కొంతవరకు స్టాటిక్ పార్ట్ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక అడ్వాంటేజ్ అంటే సోషల్ ఎక్స్క్లూజన్ చదువుతున్నప్పుడు మీకు ఆ స్టాటిక్ పార్ట్ అనేది కూడా కవర్ అయిపోతుంది. ఇక్కడ కూడా క్లియర్గా ఇచ్చారు రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజేబిలిటీ ఎక్సెట్రా అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ అని. సో ఇది మీకు కొత్తగా ఉన్న సిలబస్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్లో. అంటే ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కొత్తగా ఏం ప్రిపేర్ అవ్వాలంటే తెలంగాణ కరెంట్ అఫేర్స్, రీజనల్ కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అవ్వాలి, తెలంగాణ జియోగ్రఫీ ప్రిపేర్ అవ్వాలి, తెలంగాణ పాలసీస్ గురించి తెలుసుకోవాలి, అలాగే ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ, దాంతోపాటు సోషల్ ఎక్స్క్లూజన్. సో దీని వెయిటేజ్ చూసుకుంటే మ్యాక్సిమం 50 మార్క్స్ కన్నా ఎక్కువ ఉండదు. సో అందుకే మీకు ఇక్కడ ఏమి ఇచ్చారంటే 100 మార్క్స్ ఇట్స్ కామన్, అంటే 67% కామన్ సిలబస్ అనేది కనిపిస్తుంది ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ సిలబస్ అండ్ టీఎస్పీఎస్సీ ప్రిలిమినరీ సిలబస్లో. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీకు మెయిన్స్లో మీకు టోటల్ 900 మార్క్స్ ఉంటుంది. అండ్ ఈ 900 మార్క్స్లో కంపేర్ చేసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్ సిలబస్కి అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్ సిలబస్కి 70% కామన్గా కనిపిస్తుంది. అండ్ దీంట్లో మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టాలని మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ఇంగ్లీష్ ఇది క్వాలిఫయింగ్ ఎగ్జామ్, అది మీకు తెలుసు. అండ్ జనరల్ ఎస్ఏలో కూడా ఇక్కడ క్లియర్గా టాపిక్స్ లిస్ట్ ఇచ్చారు. ఇది హైలైట్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే మీ చాలా వరకు ఎఫర్ట్స్ అనేవి తగ్గించవచ్చు. మీరు న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ చదువుతున్నప్పుడు ఈ టాపిక్స్తో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో జనరల్ ఎస్ఏ క్వశ్చన్స్ని కూడా ముందుగానే మీరు గెస్ చేయొచ్చు. సో అది ఒక అడ్వాంటేజ్. ఈ 150 మార్క్స్ కూడా నిజంగా ఇది స్కోరింగ్ పేపర్, ఈ టాపిక్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ జోన్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించాల్సిందంటే హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ. ఇక్కడ ఏంటంటే మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ ఫర్ మెయిన్స్లో జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అనేది లేదు సిలబస్, ఓన్లీ ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకే ఉంది. నెక్స్ట్ ఏంటి జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ, ఇది కొంచెం మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా కొంచెం డీటెయిల్గా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వాలి అండ్ తెలంగాణ జియోగ్రఫీ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అఫ్కోర్స్ మీరు ప్రిలిమినరీ చదువుతున్నప్పుడు మీకు బేసిక్స్ వచ్చేస్తాయి కాబట్టి కొంచెం అనాలిసిస్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. అఫ్కోర్స్ సిలబస్ కూడా చాలా డీటెయిల్గా ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ. సో ఇది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ మీకు ఆల్రెడీ గ్రూప్ వన్ ప్రిలిమ్ సిలబస్లో మీకు ఉంది. ఇక్కడ మీకు చూపించాను సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో దీంట్లో మీకు బేసిక్స్ అనేవి పడిపోతాయి కాబట్టి కొంచెం అనాలిసిస్ యాడ్ చేసి దీని గురించి మీరు డీటెయిల్గా చదవాలి మెయిన్స్లో. నెక్స్ట్ ఇంకోటి మీరు గమనించాల్సిందంటే ఏపీపీఎస్సీ గ్రూప్ వన్కిను
దీనికి ఏమైనా కామన్ సిలబస్ ఎక్కడ ఉందంటే 75 to 80 మార్క్స్ మనకి కామన్ సిలబస్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్ అన్నారు. ఇది మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్ టూలో ఉంది. అండ్ ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిందండి 2 and 3, అంటే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా మీకు ఆల్రెడీ బేసిక్స్ తెలిసిపోతాయి చదువుతున్నప్పుడు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఆన్సర్ రైటింగ్. ఓకే, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిందంటే 75 to 80 మార్క్స్కి. నెక్స్ట్ పేపర్ 3 అనేది కామన్గా ఉంది. ఇండియన్ సొసైటీ అనేది కొంచెం ఎక్స్ట్రా మీద నేర్చుకోవాల్సింది ఉంది. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ అనేది మీకు గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్ టూలో కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ నుంచి మీకు సిలబస్ ఉంది. సో కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ అనేది మీకు కామన్గా ఉంది. అయితే ఇండియన్ సొసైటీకి కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. సో ఇది కూడా మీకు ఏంటంటే ఇంటర్నల్గా మీకు కరెంట్ అఫేర్స్ చదువుతున్నప్పుడు, స్టాటిక్ అప్రోచ్ చదువుతున్నప్పుడు ఇంటర్నల్గా మీకు కవర్ అయిపోతాయి కొన్ని టాపిక్స్. సో కొన్ని టాపిక్స్ లైక్ 30 మార్క్స్ కోసం మీరు ఎక్కడ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. సో అది కూడా ఇంటర్నల్ మీకు ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పేపర్ 4, ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ మీకు ఆల్రెడీ పేపర్ 3లో ఉంది, ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్ 3 సిలబస్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎఫర్ట్ పెట్టాల్సిందంటే తెలంగాణ ఎకానమీ ఒక్కటే, అండ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అఫ్ కోర్స్ మీ ఇంటర్నల్గా సిలబస్ కొన్ని టాపిక్స్లో టచ్ అయింది. అయితే ఇక్కడ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సింది తెలంగాణ ఎకానమీకి. సో దీని వెయిటేజ్ ఎంత అంటే 50 మార్క్స్. ఓకే, నెక్స్ట్ పేపర్ 5 చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. అదే ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్ 4లో మీకు కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, అండ్ పేపర్ 5 మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేశారంటే పేపర్ 5 రెండు కలిపి ఉన్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇది కామన్ సిలబసే. నెక్స్ట్ పేపర్ 6లో చూసుకుంటే తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ఇది కంప్లీట్గా కొత్త ఏరియా. సో దీనికోసం మీరు ఎక్కువ టైం అనేది ఎఫర్ట్ పెట్టాలి. జస్ట్ 10 to 15 డేస్ దీని మీద మీరు ఎఫర్ట్ పెడితే సరిపోతుంది. అండ్ దీంట్లో మీకు 150 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి దీని మీద కొంచెం మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ 900 మార్క్స్లో మీకు 70% అనేది మీకు కామన్ సిలబస్. సో ఎక్కువ వెయిటేజ్ దేనికి ఇవ్వాలంటే ఇక్కడ పేపర్ 6కి ఇవ్వాలి, ఇది 150 మార్క్స్కి. అండ్ ఇక్కడ తెలంగాణ ఎకానమీకి ఇవ్వాలి. అఫ్ కోర్స్ ఇది ఎకనమిక్ సర్వే అండ్ బడ్జెట్ నుంచి రిలేటెడ్ థింగ్స్ క్వశ్చన్స్ కింద వస్తాయి కాబట్టి ఎకనమిక్ సర్వే మీరు చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇయర్ బుక్ అని ఉంటుంది, అది కూడా మీరు రిఫర్ చేయాలి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ మీరు దేనికి పెట్టాలని తెలంగాణ జియోగ్రఫీకి అండ్ హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణకి. అండ్ అఫ్ కోర్స్ ప్రిలిమ్స్ అప్పుడు మీకు బేసిక్స్ పడిపోతాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే సరిపోతుంది. అండ్ ఇక్కడ తెలంగాణ ఎకానమీ, ఇవి కూడా మీకు బేసిక్స్ అనే ఫండ్ అనేది ఫిలిం సిలబస్లో మీకు కవర్ అయిపోతుంది. అయితే ఇక్కడ సోల్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సింది ఏంటంటే తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో దీని నుంచి ఒక 15 డేస్ ఎక్స్ట్రా టైం అనేది ఎఫర్ట్ పెడితే మీకు ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ సిలబస్కి అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ సిలబస్కి మెయిన్స్లో మీకు 70% అనేది కామన్గా ఉంది. సో ఇక్కడ ప్రిలిమినరీలో 67% కామన్ సిలబస్ కనిపిస్తుంది అండ్ 70% అనేది మెయిన్స్లో కామన్ సిలబస్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు అడగచ్చు, జనరల్గా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, ఇన్ కేస్ తెలంగాణ సిలబస్ మేము కవర్ చేయకపోతే ఏంటి పరిస్థితి? ఓకే, సో మీరు తెలంగాణ సంబంధించిన ఎకానమీ చదవలేదు, హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా చదవలేదు, తెలంగాణ జియోగ్రఫీ చదవలేదు, తెలంగాణ పాలసీస్ గురించి చదవలేదు. సో వదిలేనే అంటే ఇక్కడ మీకు 70% అనేది కామన్గా కనిపిస్తుంది ఏపీపీఎస్సీ గ్రూప్ వన్కి టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్కి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ 70% సిలబస్ని మీరు టార్గెట్ చేయండి, ఎందుకంటే మీకు త్వరలో ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది అండ్ అఫీషియల్ సిలబస్ కూడా వస్తుంది త్వరలో. ఇప్పుడు ఏంటంటే ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కనుక మీరు టార్గెట్ చేసుకుంటే ఆ కట్ ఆఫ్ డేట్కి అంటే జూన్ 2 ఉంది కాబట్టి ఇంకో 3 months or 4 months మీకు ఎగ్జామ్ ప్రిలిమినరీ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ 4 months మీ 70% సిలబస్ అనేది కామన్గా ఉంది కాబట్టి 70% సిలబస్ అనేది మీకు కవర్ అయిపోతుంది. ఈ 70% సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ప్రిలిమినరీ ఇస్తారు. సో ఇక్కడ చూసుకుంటే దగ్గర 100 marks వెయిటేజ్ అనేది ఉంది. అండ్ మీరు ఇప్పుడు టార్గెట్ చేయాల్సింది అంటే 100 marks. అండ్ ఈ 100 marks మీరు ఎంత స్కోర్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మీకు తెలుస్తుంది ఈ 100 marks మీరు ఎంత స్కోర్ చేస్తే, లైక్ ఒక 75 to 80 స్కోర్ చేశారంటే డెఫినెట్గా మీ ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్గా ఉన్నట్టు. అదే 60 to 70 అంటే కొంచెం యావరేజ్ ఉన్నట్టు. అదే 50 కన్నా తక్కువ వస్తే మీ ప్రిపరేషన్ అనేది తక్కువ ఉన్నట్టు, దేని మీద ఫోకస్ చేయాలనేది కూడా మీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్, టీఎస్పీసీ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. అంటే మీ ప్రిపరేషన్ లెవెల్ ఎంత ఉందో అనేది మీకు తెలుస్తుంది. దీని మీద బేస్ చేసుకొని మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిపరేషన్ అనేది మీరు బేస్ కింద ఫౌండేషన్ కింద ఫామ్ చేసుకోవాలి. ఓకే, అది ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మీకు
ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలుస్తుంది. అంటే ఇక్కడ ఎంసీక్యూస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా చెప్తున్నారు ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ మేము క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాం, పేపర్స్ కూడా సిలబస్ కూడా అదే ప్యాటర్న్ ఉంటుంది 70%, 30% రేషియోలోనే. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి అసలు గ్రూప్ వన్ క్వశ్చన్స్ ఏ టైప్లో వస్తున్నాయి, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎంత ఉంది, ఏ ఫార్మాట్లో ఇస్తున్నారు, లైక్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నారా లేకపోతే స్టేట్మెంట్స్ ఫార్ములా ఇస్తున్నారా అనేది కూడా మీకు తెలుస్తుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా మీ ప్రిపరేషన్ టెస్ట్ చేసుకోవడానికి. సో జస్ట్ అంటే మీ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిపరేషన్ని టెస్ట్ చేసుకోవడానికి మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ అనేది ఎగ్జామ్ అనేది మీరు రాయాలి. సో ఇది ఫస్ట్ థింగ్. సో ఇన్ కేస్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కనుక మీరు క్లియర్ చేస్తే మెయిన్స్ కూడా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే మెయిన్స్లో మీకు కూడా 70% కామన్ సిలబస్ ఉంది కాబట్టి ఈ 70% కామన్ సిలబస్తో మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. సో దీంట్లో మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ కనుక రాస్తే మీకు వీళ్ళు కూడా కొత్తగా చెప్తున్నారు యూపీఎస్సీ లైన్స్ ఫాలో అవుతున్నారు అంటే ఎక్కడ కూడా ఇంతకుముందు దాకా చాయిస్ ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ కింద కొంత లిమిటెడ్ స్పేస్ ఇస్తారు, 200 వర్డ్స్ రాయమనొచ్చు లేకపోతే 250 వర్డ్స్ రాయమనొచ్చు లేకపోతే 150 వర్డ్స్ రాయమనొచ్చు. సో అప్పుడేంటి మీకు మెయిన్స్లో మేము ఆన్సర్స్ ఏ విధంగా రాస్తున్నాం అనేది కూడా మీరు అనలైజ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ బట్టి మీరు ఆన్సర్స్ రాస్తున్నారా లేకపోతే అవుట్ ఆఫ్ ద వే వెళ్తున్నారా అనేది కూడా మీరు కొంత ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఈ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్, అంటే మీరు రైట్ వేలో వెళ్తున్నారా రాంగ్ పాత్ర వెళ్తున్నారా అనేది కూడా మీరు జడ్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ అండ్ ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ కూడా మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్కి హెల్ప్ అవుతుంది. సో ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో అది మీకు తెలుస్తాయి, అది మీకు పర్సనల్గా మీరు అనలైజ్ చేసుకుంటారు. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపరేషన్ కోసం. సో ఇది అడ్వాంటేజ్. సో కామన్ సిలబస్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. దాంతోపాటు కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ మీరు తెలంగాణ ఎకానమీకి అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్కి, నెక్స్ట్ తెలంగాణ పాలసీస్కి, నెక్స్ట్ తెలంగాణ జియోగ్రఫీ పెడితే సరిపోతుంది. అండ్ దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ కూడా ఆల్రెడీ వెబ్సైట్లో ఉంది అండ్ అది కూడా మీకు షేర్ చేస్తాను. ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ గైడెన్స్ వాళ్ళు చూస్తున్నారో అండ్ వాళ్ళకి ఈరోజే నేను మీకు మెయిల్ చేస్తాను, జస్ట్ చూడండి, ఏం కాదు, ఒక అరగంట పెట్టండి టైం. తెలంగాణ జియోగ్రఫీ ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ ఒక గ్లాన్స్ వేయండి, అంటే మీ పర్స్పెక్టివ్ ఎంతవరకు ఉందో, మీ ప్రిపరేషన్ ఎక్స్ట్రా టైం పెట్టొచ్చా అనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకే, అలాగే తెలంగాణ హిస్టరీ చూడండి, తెలంగాణ కల్చర్ చూడండి. సో దీనివల్ల మీకు తెలుస్తుంది యాక్చువల్గా ఏముంది కంటెంట్ అనేది మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఇన్ టైంలో మీరు 70% కామన్ సిలబస్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి 7 to 8 times కనుక మీరు రివైజ్ చేస్తే అప్పుడు టైం మిగిలితే ఒక 15 డేస్ టైం పీరియడ్ ఏమైనా మిగిలితే అప్పుడు మీరు చదవండి, తెలంగాణ జియోగ్రఫీ చదవండి, తెలంగాణ హిస్టరీ చదవండి, తెలంగాణ కల్చర్ చదవండి అండ్ తెలంగాణ ఎకానమీ కూడా చదవండి. అండ్ దాంతోపాటు సోషియాలజీ సోషల్ ఎక్స్క్లూషన్ పార్ట్ కూడా మీరు చదవండి, 15 డేస్ సరిపోతుంది. అండ్ దానివల్ల మీకు ఇక్కడ కొంత స్కోర్ అనేది మీరు పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో అది ఫస్ట్ థింగ్. సో ఇలాగా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ రాయాలి. అండ్ నెక్స్ట్ ఇది ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సింది ప్రిలిమినరీ సిలబస్లో, రీజనల్ కరెంట్ అఫేర్స్, తెలంగాణ జియోగ్రఫీ అండ్ తెలంగాణ పాలసీస్, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ అండ్ సొసైటీ, అండ్ ఇక్కడ సోషల్ ఎక్స్క్లూజన్ పార్ట్. ఇది మీరు డిఫరెంట్గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో దీనివల్ల కూడా మీకు కొంతవరకు మీ నాలెడ్జ్ అక్యుమిలేషన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే జనరల్ ఎస్సేలో కూడా మీకు స్పెసిఫిక్గా టాపిక్స్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా మీరు ఎడిటోరియల్స్ చదువుతున్నప్పుడు మీరు రింగ్ చేసుకోవచ్చు. అండ్ అఫ్కోర్స్ ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిపరేషన్ కూడా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అన్నారు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు, ఇదంతా కూడా ఇండియా సంబంధించింది, ఇది కామన్ సిలబస్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్, ఇది కూడా మీకు పేపర్ 2లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సింది అంటే హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ. సో ఇక్కడ కూడా మీకు చూసుకుంటే సాత్వాహన, ఇక్ష్వాకుస్ ఇవన్నీ కూడా కామనే. అండ్ మిగిలిన 4 టాపిక్స్కి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు కొంచెం ఎక్స్ట్రా ఏరియాస్ మీరు కొన్ని టాపిక్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టండి. అండ్ ఇక్కడ కూడా మీకు సింపుల్ టిప్ చెప్తాను, ఇప్పుడు జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ చదువుతున్నారు అనుకోండి, ఒక టాపిక్ సంబంధించిన ఒక 10 పాయింట్స్ మీరు బైహార్ట్ చేయండి, 10 to 15 పాయింట్స్ ప్రతి టాపిక్కి సంబంధించిన బైహార్ట్ చేయండి. అండ్ ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆ 10 to 15 పాయింట్స్ అక్కడ పడేయండి. సింపుల్, ఎన్నో కొన్ని మార్క్స్ పడతాయి, ఎంతో కొంత మార్క్స్ అనేవి పడతాయి. సో అది ఒక అడ్వాంటేజ్ మీకు దొరుకుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటి సొసైటీకి సంబంధించిన సోషల్ ఇష్యూస్ సంబంధించిన కొన్ని ఉన్నాయి అండ్ ఇవి కూడా మీకు జనరల్ ఎస్సేకి హెల్ప్ అవుతాయి. ఈ జనరల్ ఎస్సేలో ఈ సోషల్ ఇష్యూస్ అనేవి కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా, అది ఏపీపీఎస్సీ గ్రూప్ వన్లో కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సింది అంటే సోషల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ, సోషల్ మూవ్మెంట్స్ ఇన్ తెలంగాణ, సోషల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ. ఓకే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీకు కామన్గా ఉంది సిలబస్లో. నెక్స్ట్ గవర్నెన్స్ అనేది కామన్గా ఉంది సిలబస్లో.
ఇక్కడ ఏంటి ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇది కూడా కామన్గా ఉంది. అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సింది ఏంటి తెలంగాణ ఎకానమీ, ఇది కూడా ఎకనామిక్ సర్వేలో మీకు కవర్ అయిపోతాయి, బడ్జెట్ అండ్ స్టాటిక్ పార్ట్ ఆఫ్ తెలంగాణలో. ఇది కొంచెం టైం పడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ డెవలప్మెంట్ ఎన్రోల్మెంట్ ప్రాబ్లమ్స్, ఇది కూడా మీకు కామన్గానే ఉంది ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ సిలబస్కి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా చాలా వరకు కామన్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సింది ఏంటి, వన్ అండ్ ఓన్లీ పేపర్ ఏంటంటే పేపర్ 6, అదేంటంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. దీనికి ఒక 10 to 15 డేస్ టైం డ్యూరేషన్ సరిపోతుంది ఈ పర్టికులర్ పేపర్కి. సో జస్ట్ అంటే మీరు ఆలోచించండి, అంటే ఫస్ట్ మీరు టార్గెట్ చేయాల్సింది అంటే 70% కామన్ సిలబస్ని మీరు కంప్లీట్ చేయాలి. సెకండ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే ఈ ఎక్స్ట్రా 30% సిలబస్కి. సో టైం ఉంటే ఈ 30% సిలబస్కి మీరు టైం అనేది పెట్టండి, ఒక 10 to 15 డేస్ సరిపోతుంది. ఆ తర్వాత మీరు ఎగ్జామినేషన్ అటెంప్ట్ ఇచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది మీ ప్రిపరేషన్ అనేది ఎంతవరకు ఉందని. సో ఇట్స్ లైక్ ఏ టెస్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. సో ఇది మీరు ఆలోచించండి, అండ్ ఆలోచించి మీరు టీఎస్పీసీ గ్రూప్ వన్ ఇవ్వాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వండి. సో జస్ట్ అంటే మీరు ఒక ప్రాపర్ ఇన్పుట్ అనేది ఇవ్వడానికి, లైక్ మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అని టెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అనేది మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్, క్వశ్చన్ ఫార్మాట్ అనేది మీకు తెలుస్తుంది, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది తెలుస్తుంది, అండ్ దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ని పెంచుకోవాలా వద్దా అనేది మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సో అది నేను చెప్పాలనుకున్నది. సో ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇది మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వండి, అండ్ మీరు పర్సనల్గా డిసైడ్ అవ్వండి దేన్ని టార్గెట్ చేయాలి అనేది. సో ఫస్ట్ ప్రయారిటీ మీరు దేనికి ఇవ్వాలంటే ఈ కామన్ సిలబస్ 70% ఉంది కదా అది కంప్లీట్ చేయడానికి మీరు ట్రై చేయండి. 4 మంత్స్ సరిపోతుంది కామన్ సిలబస్ కంప్లీట్ చేయడానికి. అండ్ ఈ 4 మంత్స్ తర్వాత కూడా మీకు ఈ మధ్యలో ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మీ 70% సిలబస్ కంప్లీట్ చేస్తారు కాబట్టి మీకు ఈజీ అనిపిస్తుంది ఆ టైంలో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.